తమ్ముడు ఏం పేరు? ఆంటోనీ. ఆంటోనీ సినిమా చూసావా సాహో? చూసినా. ఎట్లా అనిపించింది? బా సూపర్. లైఫ్ లో ఫస్ట్ టైం సినిమా చూస్తున్నాం. చూసినా కానీ ఇలాంటి సినిమా ఫస్ట్ టైం చూస్తాను. ఆ యాక్షన్ సీన్ చెప్పలే మన వర్డ్స్ కాదు, అది చూస్తేనే తెలుస్తుంది. యాక్షన్ సీన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందని నీ ఉద్దేశం? అంటే మన అంటే ఏ రేంజ్ అంటే ఇప్పుడు హాలీవుడ్ ని తలపించినంత రేంజ్ లో ఉందా నీ ఉద్దేశం? అవును. ఆరు అసలు చూసిన అసలు నేను అసలు ఉండదు అనుకుని ఎక్స్పెక్ట్ చేయలేను. నేను లోపలికి వెళ్ళిన కథం అంతే. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అరే ఏముండదు రా వద్దు రా వద్దురా అంటే. చూసినాము యాక్షన్ మాత్రం ఒక రేంజ్ లో ఉందన్న. ఒక రేంజ్ సూపర్ యాక్షన్ సీన్స్ అంటే ఏం బాగా నచ్చినందో చాలా సీన్స్, ఫైటింగ్ సీన్స్ అన్ని అన్ని ప్రతి ఒక్క ఫైటింగ్ సీన్స్ అసలు ఉల్టా పుల్టా అయింది. కానీ సినిమా లాస్ట్ లో సార్ కిరాక్ చెట్టు అంటే ఏం నచ్చింది బాగా సినిమాలో? ఓన్లీ యాక్షన్ సీన్స్ అని యాక్షన్ సీన్స్ అయినా యాక్షన్ సీన్స్ కోసమే పోయినా నేను. కథం అదేనా వచ్చింది. ఓకే రైట్. ఓకే ఎలా ఉంది విలన్ యాక్టింగ్? ఎలా ఉంది హీరో యాక్టింగ్? ఎలా ఉంది హీరోయిన్ యాక్టింగ్? అందరు మంచిగానే చేశారు, కానీ మంచిగానే ఉంది ఆ సినిమా. ప్రభాస్ ఏ రేంజ్ లో ఊహించుకోవచ్చు ప్రభాస్ ఈసారి? వా అటు చూత్రం ఆడ కనబడుతున్నా అది ఆరెంజ్ ఆరెంజ్ వెళ్ళిపోయాడు. ఓకే భలే యాక్ట్ చేస్తావు, నువ్వు ఇప్పుడు సినిమాలో ట్రై చేయి గ్యారంటీ చేశాను. సూర్య చెప్తున్నా నువ్వు కూడా మంచి యాక్టర్ అవుతావు. థ్యాంక్ యూ. ఓకే సినిమా బాగా నచ్చిందని అన్నావు, ఆల్రెడీ ఒకసారి చూస్తాం, మళ్ళీ రెండోసారి చూడడానికి వచ్చాను. చూస్తా. ఓకే సరే. అంటే ఈ సినిమాకి సంబంధించి భారీ ఖర్చుతో తీసుకున్నటువంటి సినిమా 350 కోట్లు అయింది, మరి అంతకు రీచ్ అయ్యిందంటావా నీ ఉద్దేశం? ఇక రీచ్ అయిందన్న. ఫస్ట్ హాఫ్ చూసరికి అంతేం అనిపించలే, కానీ సెకండ్ హాఫ్ చూసరికి ఇంకా తక్కువనే అనుకున్నాను. 350 ఇంకా తక్కువనే అనుకున్నాను. ఫస్ట్ టైం ఇంకా తక్కువనే అనుకున్నా. ఆ లాస్ట్లో ఫైటింగ్ సీన్ అవన్నీ వాళ్ళు అంటే తక్కువ రోజులకు రాదు కదా, అట్లా నేను తక్కువనే అనుకుంటున్నా. నేనైతే అన్న ఇంకా ఖర్చు పెట్టినా పర్లేదు, ఇంకా పర్లేదు అన్న. ఓకే టోటల్ ఓవరాల్ సినిమా సూపర్. సూపర్. ప్రభాస్ ఫ్యాన్? నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న. ఆడుకోరా? ఆడుకోరా, అందుకనే వచ్చింది. డయాడ్ ఫ్యాన్. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ.